అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాయింటిహరివిల్లు. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఆల్రెడీ ఇంట్రో చూశారు కదండి, మొన్న హైదరాబాద్ వెళ్ళాని చెప్పాను కదా, ఒక జ్యువెలరీ వీడియో కూడా షేర్ చేశాను మీతో. ఇంకా తర్వాత ఎలాంటి షాపింగ్ చేయడానికి వీలు అవ్వలేదండి, ఫుల్గా వర్షం పడుతుంది, పైగా డ్రైవర్ రాలేదన్నమాట, మా వారే డ్రైవింగ్ చేస్తున్నారు, పార్కింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదనేసి ఎలాంటి షాపింగ్ చేయలేదు. ఇంకా మా వారి పని అయిపోయాక మేము ఇంటికి బయలుదేరాము. ఇంటికి బయలుదేరేసరికి మా పాప కొంచెంగా అలిగిందండి. నువ్వైతే జ్యువెలరీ అని షాపింగ్ చేసావు, నాకైతే ఏ డ్రెస్సెస్ కొనియలేదు, ఏ షాపింగ్ చేయలేదనేసి తను కొంచెంగా అలిగింది. తన అలక తీర్చేదానికి మేము ఇంటికి బయలుదేరని చెప్పాను కదండి, రోడ్డు పక్కనే ఉందన్నమాట మీనాక్షి లక్నో చికెన్ కర్రీ వర్క్స్ అనేసి. తనకి ఇలా కుందన్స్ అలా వచ్చిన డ్రెస్సెస్ అయితే అంతగా ఇష్టపడదండి, ఎక్కువగా ఇలా చికెన్ కర్రీ వర్క్స్ డ్రెస్సెస్ అంటే తనకు చాలా ఇష్టము. పైగా ఫేమస్ అంటండి, హైదరాబాద్లో ఫేమస్ అంట, ప్యూర్లీ హ్యాండ్మేడ్తో వాళ్ళు చికెన్ కర్రీ వర్క్ అనేది చేస్తారు కనుక చీరలు కూడా ఉన్నాయంటండి. అందుకని కొంచెం చీరలు చూసినట్టుంటుంది, తన అలక తీర్చినట్టుగా ఉంటుంది, తలకు డ్రెస్సెస్ కొనిచ్చినట్టుగా ఉంటుందనేసి ఇక్కడికి వచ్చాను. అసలు ఇక్కడికి వచ్చేంతవరకు నాకు తెలియలేదండి, చికెన్ కర్రీ వర్క్స్లో ఇన్ని రకాల వెరైటీస్, ఇంత బాగా డిజైన్ చేస్తారా అనేది కూడా తెలియలేదన్నమాట. అది చేతితో డిజైన్స్ అయితే ఒకటికి మించి ఒకటి ఉన్నాయండి, డ్రెస్లో డిజైన్స్ అయితే కనుక ఒక వర్క్ను మించి ఒక వర్క్ ఉన్నాయన్నమాట. చాలా బాగా నచ్చాయి. మా పాప సెలెక్షన్ చాలా ఎక్కువగానే చేసింది, మాకైతే పర్స్ ఖాళీ చేసేసిందండి. ఇంకా తను ఏమేమి తీసుకుందనేసి వీడియో లాస్ట్లో మీతో షేర్ చేస్తాను. ఇంకా తర్వాత మేమంటే యూట్యూబర్స్ కదండి, ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెంగా మీతో షేర్ చేయాలి, వీడియో అనేది తీయాలి అని అనుకుంటూ ఉంటాం కదా. అలాగని వీళ్ళని కూడా అడిగాను అనమాట, మాకు ఇలా యూట్యూబ్ ఉందండి, మేము కొంచెం వీడియోని షేర్ చేసుకోవచ్చా అని మేము వీళ్ళని అడిగేసరికి వీళ్ళు కూడా ఫుల్ హ్యాపీ అయిపోయారు. పైగా మనకంటూ కొంచెం డిస్కౌంట్ అనేది కూడా ఇస్తామన్నారు. ఇంకా వీళ్ళకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంటండి, వీళ్ళ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళేసి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకునేసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాళ్ళ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీరు పంపించారనుకోండి, వాళ్ళు స్పెషల్గా 10% డిస్కౌంట్ అనేది ఇస్తారంట. వాళ్ళు కోడ్ పంపిస్తారంట అండి, ఆ కోడ్ను మీరు కనుక 6 మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు అండి. కోడ్ అప్లై చేసేసి 10% వరకు డిస్కౌంట్ అనేది పొందొచ్చు అంట. అది మాయింటిహరివిల్లు వ్యూవర్స్కి అందరికీ ఆఫర్ అంటండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వీళ్ళకి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చికెన్ కర్రీ వర్క్ అంటే హ్యాండ్ మేడా లేకుంటే వచ్చేసి 2 బ్రాంచెస్ అనేది ఉన్నాయి. ఇప్పుడు చందానగర్లో కూడా న్యూ స్టోర్ ఓపెన్ చేస్తున్నాము, నెక్స్ట్ మంత్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న కలెక్షన్ ఎంత ఉంది కదా, చికెన్ కర్రీలో వచ్చేసి టోటలీ హ్యాండ్మేడెడ్ వర్క్ ఉంటుంది, స్పెషల్ సింగిల్ హ్యాండ్మేడెడ్ వర్క్ అలా. ఇందులో మనకు వెరైటీస్ వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయి, కాటన్లో, జార్జెట్లో, షిఫాన్లో, చందరిలో, సిల్క్స్లలో, పార్టీ వేర్ కలెక్షన్, రెగ్యులర్ నుంచి పార్టీ వేర్ కలెక్షన్ వర్క్స్ ఉన్నాయి. అంటే అన్ని హ్యాండ్ మేడ్ అనమాట, అదంటండి హైదరాబాద్ లో ఫేమస్ అంట చికెన్ కర్రీ వర్క్స్, ఓన్లీ హ్యాండ్ మేడ్, సూపర్ సాఫ్ట్ గా ఉంటుంది, ఎలాంటి రఫ్నెస్ గా కూడా ఏం ఉండదంట. అసలు ఎన్ని చూడండి, ఒక్కటికి మించి ఒకటి ఉన్నాయి అనమాట డ్రెస్ డిజైన్స్. ఒక ఇదిగోండి ఈ డ్రెస్ డిజైన్ ఇంకో దానికి లేదనమాట, అంత బాగున్నాయంట ఒక్కొక్కటి మాకు. బేసిక్ మోడల్లో ఇప్పుడు ట్రెండ్ మొత్తం ప్రింటెడ్ లో నడుస్తుంది. ఇదేంటంటే ఆఫీస్ కానీ ఇంట్లో యూజ్ చేయడానికి, అంటే క్యాజువల్గా వేసుకోవడానికి. ఇది ప్రింట్ మీద చికెన్ కర్రీ వర్క్, ఏదైతే వైట్ థ్రెడ్ వర్క్ ఉంటుంది కదా, ఇది అంటే హ్యాండ్మేడెడ్ చికెన్ కర్రీ వర్క్. చికెన్ కర్రీ వర్క్లో ఇది ఎక్స్క్లూజివ్ వర్క్, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ వర్క్ అనమాట, యూనిక్ వర్క్, గణపతి వర్క్ అంటారు దీన్ని. ఇది టోటలీ హ్యాండ్మేడెడ్ వర్క్. ఇది వచ్చేసి ప్రింట్ ఉంది కదా, డిజిటల్ ప్రింట్, ఫ్యాబ్రిక్ వచ్చేసి మల్మల్ ఫ్యాబ్రిక్, కాటన్ సాఫ్ట్ కాటన్, వాష్ అండ్ వేర్, మిషన్ వాష్, హోమ్ వాష్ చేయొచ్చు, రఫ్ అండ్ టఫ్. ఇదేంటంటే వర్క్ చేసే ముందు ఏంటంటే పొలం పని అయిపోయి కొంచెం కొంచెం వర్క్ చేస్తారు, ఇది చాలా డస్ట్ అవుతుంది అన్నమాట, 4 టైమ్స్ కెమికల్ వాష్ వస్తాయి. ఇది ముందు కలర్ పోవడం, షింకోవడం అంతా తెలుస్తుంది అనమాట మనకి. మిషన్ మేడ్, హ్యాండ్ మేడ్ ఏంటంటే ఇది స్పెషాలిటీ, ఇదే సేమ్ ఉండదు, ఇది ఇట్లా థ్రెడ్స్ ఉంటాయి, ఇది అంతా గీటీ వేసి ఉంటుంది, ఇందులో ఏదైనా థ్రెడ్ తగిన ఇక్కడే ఆగిపోతుంది. అదే మిషన్ వర్క్ అయితేనేమో మొత్తం వర్క్ ఉంటుంది, ఎట్లా ఫ్రంట్ ఎట్లా ఫినిషింగ్ ఉందో బ్యాక్ కూడా అదే ఫినిషింగ్ ఉంటుంది, ఒక్క థ్రెడ్ తెగితే మొత్తం పోతుంది. రెండు వర్క్ మనకి వాషింగ్ లో కూడా ప్రాబ్లమ్, అది దీనికన్నా కట్టిన ప్రాబ్లం, ఇది అట్లా రఫ్ అండ్ టఫ్ ఎలా అంటే అలా చూస్తాం. ఎందుకంటే జస్ట్ మనకు డౌట్ వచ్చేది అంటే థ్రెడ్ వర్క్ అనేసరికి ఒక్క పోగు మనము ఏదైనా కట్ అయిందంటే మొత్తం ఆ డిజైన్ అంతా పోగు పోగు లెక్క ఊడొస్తుంది కదా, అది కూడా ఏమన్నా ఈ హ్యాండ్ మేడ్ కూడా అలాగే అవుతుందా అని కొంచెం డౌట్ గా ఉండింది. అలా ఏం లేదంటండి, పోగు కట్ అయినా కూడా డిజైన్ వర్క్ అలాగే ఉంటుందంట. మనం ప్రింట్స్ లో చూసాం కదా, దీనికి దానికి ప్రింట్ వేరే ఉంటుంది, వర్క్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఇది మీరు గ్రే మీద ఎల్లో కాంబినేషన్ తోటి ప్రింట్ చూసాం, ఇప్పుడు ఎల్లో మీద ప్రింట్ అంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి, సేమ్ ప్రింట్ కూడా ఉండదు అనమాట, డిజైన్ మారుతుంది. అంటే సింగిల్ హ్యాండ్ మేడ్ కాబట్టి సింగిల్ పీసెస్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మనకి కలర్స్ కావాలి అంటే తక్కువ, రేర్, ఇంకొక పీస్ ఎక్స్ట్రా అడిషనల్ గా కూడా కావాలంటే కూడా రేర్, అట్లా దొరుకుతుంది అనమాట, ఏదో ఒక 2 పీసెస్ వస్తాయి డిజైన్ మీద సింగిల్ అట్లా.
చాలా బాగుంది. సైజెస్ కూడా మనకి ఏంటంటే త్రీ సైజెస్ అవైలబుల్ ఉంటాయి. మెజర్మెంట్స్ తీసుకొని ఫిట్టింగ్స్ ఇవి ఏంటంటే హ్యాండ్ మేడ్ కాబట్టి ట్రాన్స్పరెంట్ ఉంటాయి, లోపల ఇన్నర్స్ కూడా కుట్టించిస్తాము. టైలరింగ్ యూనిట్ కూడా ఉంది మన దగ్గర, లక్నో టైలర్స్ ఉన్నారు. అలా మళ్ళీ స్టిచింగ్ కోసం వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరం కూడా ఏం లేదండి. ఇన్నర్స్ కానీ వీళ్ళంతా స్టిచింగ్ ప్రింట్స్ లో చూస్తే బాండిని ప్రింట్స్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి, ఫ్లవర్ ప్రింట్స్ అని. ఇది ఇప్పుడు మొత్తం మీ ప్రింట్ వచ్చేసి కైరీ ప్రింట్ ఉంది ఇందులో. కైరీ ప్రింట్ మీద డిజైన్ మనకు ప్రైస్ రేంజ్ కూడా వచ్చేసి బేసిక్ నుంచి హై రేంజ్ వరకు కూడా ఉన్నాయి. బేసిక్ రేంజ్ వచ్చేసి 1800 నుంచి స్టార్టింగ్ ఉంది. అలా ఇది సాఫ్ట్ కాటన్ పైన, సాఫ్ట్ కాటన్ మీద లక్ష్మి వర్క్ విత్ ప్రింట్. ఇండియన్ వెరైటీ చూపించేటివి అన్ని ప్రింట్స్ మీద, ఇప్పుడు ట్రెండింగ్ ప్రింట్స్ కలెక్షన్ అనమాట. ప్రింట్స్ లలో చూసినట్టయితే ఇప్పుడు మనం చూసినట్టు మల్టీ ప్రింటెడ్ లో ఇది క్లాసిక్ అనమాట. మొత్తం చిన్న చిన్న ప్రింట్స్ వచ్చేసి దాని మీద చికెన్ కారీ వర్క్. ఇది అంతా షాడో వర్క్, గేటీ వర్క్ అనమాట. ఇప్పుడు మనం చూసింది ఏంటంటే కొంచెం గాన్స్పతి వర్క్ అని థిక్గా ఉంటుంది, ఇది షాడో వర్క్. అసలు దూరం నుంచి చూస్తే దీని మీద వర్క్ ఉన్నట్టే అనిపిదండి, కానీ ఫుల్ వర్క్ వచ్చింది అనమాట. ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది, ఎక్స్క్లూజివ్ గా చాలా బాగుంది. ప్రింట్స్ లో కలర్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ మల్టీ ప్రింట్ తోటి లైరి, అది మనకి జిగ్జాగ్ ప్రింట్ అనమాట. ఇది లైరియా స్టైల్ ఉంది కానీ జిగ్జాగ్ వచ్చింది. ఇందులో కాంబినేషన్ కూడా చూడండి, దేనికి దానికి సంబంధం ఉంటుంది. మొత్తం డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది, కలర్ కాంబినేషన్ కానీ వర్క్ లో కానీ. దీనిలో కలర్స్ డిఫరెంట్ 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 కలర్ కాంబినేషన్స్ వర్క్ లో కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మస్లిన్ ఫ్యాబ్రిక్ అంటారు. ఇది బాగుంటుంది చూడండి, ఫాలింగ్ ఉంటుంది, చాలా బాగుంది. మస్లిన్ ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ వచ్చేసి మస్లిన్. దాని మీద ప్రింట్, డిజిటల్ ప్రింట్ ఉంటుంది. ప్రింట్ కూడా చూసినట్టయితే మనకి ఎట్లా విజువల్ డల్నెస్ కావడం, అలా ఏం కాదు. డిఫరెంట్ ఆఫ్ కలర్ షేడ్స్ కావడం కాదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రీ వాష్డ్, ఇవన్నీ వాష్ అయ్యి వచ్చినాయి. కలర్ పోవడం షింక్ అవడం ఏముందో అంతా అప్పుడే అయిపోయింది, మళ్ళీ తర్వాత కూడా పోవడం. ఎందుకంటే మేము అప్పుడప్పుడు తీసుకున్న డ్రెస్లు ఏమవుతుందంటే అండి, ఫ్యాబ్రిక్ కలర్ అనేది థ్రెడ్స్ కి పట్టుకుంటుంది, అదొక కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. చికెన్ కలర్ హ్యాండ్ వర్క్ కాబట్టి ఇప్పుడు మనకి వర్క్ చేసినప్పుడు మొత్తం డస్ట్ అవుతుంది, వాష్ అయ్యి వస్తే కాబట్టి పోవడం ఏముందో అప్పుడే అయిపోతుంది. కెమికల్ వాష్ అవుతుంది కలర్ ఎక్కడ థ్రెడ్ మీద అనేది, అప్పుడు కెమికల్ తోటి వాష్ చేశారు కాబట్టి పోదు అట్లా. స్పెషల్ ఎక్స్క్లూజివ్ లక్నోవి అంటే అది గ్యారంటీ ఉంటుంది. డిజిటల్ ప్రింట్ మీద, డిజిటల్ ప్రింట్స్ గ్రీన్ మీద. ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు చూసేదంతా మస్లిన్ ఫ్యాబ్రిక్. ఇంతకు ముందు ఫస్ట్ చూసిన కాటన్ మెటీరియల్, సాఫ్ట్ మల్మల్ కాటన్ అంటారు. ఇలా పేస్టల్ కలర్స్ ఉన్నాయి, బ్రైట్ కలర్స్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ డిఫరెంట్. ఇది ఓన్లీ చికెన్ కర్రీ వర్క్, ప్రింట్స్ అలా ఏం కాకుండా కాటన్ లో ఓన్లీ చికెన్ కర్రీ వర్క్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటివి చూస్తారనమాట మన దగ్గర. క్లాసిక్ గా ఉంటుంది ఎక్స్క్లూజివ్. ఇప్పుడు వీటికి ఇన్నర్స్ కావాలన్నా కూడా మీరు స్టిచ్ చేసి సెపరేట్ గా, అంటే కలర్ కాంబినేషన్ ఏదో వైట్ చేసి ఇవ్వడం అలా ఉంటుంది. మ్యాచింగ్ సెంటర్, మ్యాచింగ్ సెంటర్ వెళ్ళి సేమ్ కలర్ మ్యాచింగ్ తీసుకొచ్చి అలా కుట్టించేస్తాం అనమాట. ఫస్ట్ టాప్ సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం ఫిట్టింగ్ చేపించి దాని ప్రకారం అదే. ఎందుకంటే ఇప్పుడు మనం బయటకు వెళ్ళాం అనుకోండి, దీని మీద కింద తీసుకోవాలన్నా మనకు కరెక్ట్ గా సెట్ అవ్వదు. ఎన్ని షాపులు తిరగాల్సి, ఎందుకంటే నేను ఇబ్బంది పడ్డా పాపకు తీసుకున్నా. అట్లాంటప్పుడు ఇట్లానే మీ దగ్గర అన్ని దొరికాయి అనుకోండి, మాకు ఈజీ అవుతుంది అనమాట. మేమే చేపించేస్తాం. ఇందులో కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, పింక్ లో ఉంది, గ్రీన్ లో ఉంది, ఎల్లో ఉంది, ఇట్లా డ్రామా గ్రీన్, ఇలా కలర్ కాంబినేషన్స్ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్. కాటన్ లోని గ్రే కలర్ లో మొత్తం షాడో వర్క్. ఇది ఏదైతే స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇది ఇదంతా షాడో వర్క్ అంటారు. ఇది కైరీ ఉంది కదా, కైరీ మీద బార్డర్స్ వచ్చింది కదా, ఇదంతా గీటీ వర్క్. ఇందులో టూ వర్క్స్ లో వచ్చింది, ఇలా షాడో వర్క్, గీటీ వర్క్. ఇది కాటన్ కూడా వచ్చేసి స్పెసిఫిక్ ఏంటంటే మళ్ళీ సాఫ్ట్ కాటన్ కాబట్టి స్టార్చ్ అవసరం. ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఉంది, వైట్ థ్రెడ్ కాంబినేషన్ లో కూడా ఉంది. సెల్ఫ్ థ్రెడ్ లో వచ్చేసి బ్లూ ఉంది, పింక్ ఉంది, ఇలా గ్రీన్స్ ఉన్నాయి, బేజ్ కలర్ ఉంది. ఇంకా వైట్ థ్రెడ్ కాంబినేషన్ లో కూడా ఇంకా కలర్ కాంబినేషన్ చాలా ఉంది. ఇది కూడా చాలా బాగుంది, సెల్ఫ్ కలర్ క్లాసిక్ అంగరక్క నెక్ అంటారు సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తోటి. ఇది వచ్చేసి మొత్తం ప్యానెల్ వర్క్స్ తోటి వర్క్ వచ్చింది చూడండి. ఇందులో ప్యానల్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది, ఒక దాంట్లో ఫ్లవర్ డిజైన్, ఒక దాంట్లో లీఫ్ డిజైన్. అలా సైడ్ లో చూసినట్టయితే ఇలా చెడీ వర్క్, సైడ్ క్రాస్,
ఇది 12 నెలలు ఎప్పుడైనా వేసుకోవచ్చు, సమ్మర్ వింటర్ ఎప్పుడైనా వేసుకోవచ్చు కలర్స్. ఇప్పుడు ఒక డ్రెస్ తయారు కావాలంటే నెలపైన ఒక్కొక్కటి బేసిక్ గా సింగిల్ హ్యాండ్ మేడ్ నెల 6 నెలలు అంటే వర్క్ పడుతుంది, 6 నెలలు జరగడానికి కూడా ఉంటాయి. కొన్ని ఫ్యాన్సీలో అన్ని మాక్సిమం 6 మంత్స్ 7 మంత్స్ సంవత్సరం చేసిన వర్క్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. వితౌట్ స్టాచ్ ఎంత సాఫ్ట్ ఉంది, సాఫ్ట్ కాటన్. ఇది ఇంకా గంజి అవసరం లేదు, అవసరం లేదు. మొత్తం రఫ్ అండ్ టఫ్, మొత్తం ఎట్లా మొత్తం రింకుల్ ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు మేము ముందే చేసాం కదా, మొత్తం వాష్ చేసి వేసుకోవడం కాలేజ్ పిల్లలకి, ఇప్పుడు డిజైన్ జాబ్ చేసే వాళ్ళకు ఇలాంటి బెస్ట్. ఎందుకంటే వాళ్ళకి స్టాచ్ పెట్టుకునేంత టైం ఉండదు, ఐరనింగ్ చేసుకునేంత ఓపిక కూడా ఉండదు కదా, అలాంటి వాళ్ళకి బెస్ట్ అండ్ బెస్ట్. ఇందులో చూడండి, ఇప్పుడు చూసిన డిజైన్ కి దీనికి చూడండి డిఫరెంట్, ఫ్యాబ్రిక్ ఒకటే కానీ ప్యాటర్న్ వేరే, వర్క్ వేరే. ఇప్పుడు ఇలా ఇది గంజి పెట్టాం, స్టాచ్ తోటి వచ్చింది, ఇది ఇలా ఉంటుంది, స్టిఫ్ ఉంటుంది, అంటే మన ఇష్టం అంతే. స్టాచ్ పెట్టకుంటే సేమ్ ఇలాగనే ఉంటుంది అంతే. ఇందులో కూడా చూడండి, ఇప్పుడు ఇది జాలీ వర్క్, క్లాత్ ని జాలీ చేశారు చికెన్ కారీలో. చాలా వర్క్స్ ఉంటాయి చికెన్ కారీలో, 32 వర్క్స్ ఉంటాయి. ఇది మొత్తం మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, మునపల్లి అనమాట. దేనికి దానికి సంబంధం, సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కనుక అసలు డిజైన్స్ కి దేనికి దానికి సంబంధం లేకుండా మీకు ఎక్కడ కూడా దొరకదు, అంతా మన దగ్గర దొరికేదంతా యూనిక్, అన్ని సింగిల్ హ్యాండ్ మేడ్. మొత్తం కలర్ కాంబినేషన్ కూడా చూసినట్టయితే దేనికి దానికి సంబంధం. ఇప్పుడు లావెండర్ లోనే ఒక 5 షేడ్స్, పింక్ లో 5 షేడ్స్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ పింక్ లో కలర్స్ కలర్స్ కి షేడెడ్ వస్తాయి. మన యూట్యూబ్ లో కూడా ఛానల్ ఉంది, సేమ్ మన ఓన్ గా ఛానల్ స్టార్ట్ చేసాము, మీనాక్షి లక్నో చికెన్ అని. సబ్స్క్రైబ్ చేయాలని, మీనాక్షి లక్నో చికెన్ కర్రీ వర్క్స్, చికెన్ కర్రీ వర్క్స్ అనే ఉంటుంది కదా, మీనాక్షి లక్నో చికెన్ కర్రీ వర్క్స్ అనేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంటండి. డైలీ అప్డేట్స్ వస్తాయంట, నేను వాళ్ళ లింక్ అని డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళేసి చెక్ చేసేసి సబ్స్క్రైబ్ చేయండి. బ్రాంచెస్ కూడా వచ్చేసి ఇప్పుడు 3 స్టోర్స్ అవుతున్నాయి ప్రెసెంట్ అయితే, 2 ఉన్నాయి, ఒకటి బంజారా హిల్స్ లో, గచ్చిబౌలి లో, చందనగర్ లో న్యూ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ మంత్ వరకు. ఓకే అండి, అవన్నీ లింక్స్ ఇస్తాను, మీకు దగ్గర దగ్గరలో ఉంటే కనుక మీరు వెళ్ళేసి ఒకసారి కాంటాక్ట్ అయ్యేసి తీసుకోండి. ఇది వచ్చేసి చందరి కాటన్ అండి, ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది. చందరి అనగానే తెలుసు, పార్టీ లుక్ వస్తుంది, సిల్క్ బేస్డ్ వస్తుంది, పార్టీ లుక్ వస్తుంది. ఇలా పర్పుల్ కలర్, లైట్ లెమన్ ఎల్లో, సీ గ్రీన్ కలర్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, మొత్తం హ్యాండ్ మేడ్ చికెన్ కర్రీ వర్క్ ప్యూర్ డాటర్స్ అంటారు. ఇప్పుడు వరకు చూసిన అన్ని షాడో వర్క్ లో చూసాం, షాడో వర్క్, బ్యూటీ వర్క్. ఇప్పుడు ఇది ట్రెండింగ్ వర్క్, లక్నోవి అనగానే అందరికి తెలిసింది ఏంటంటే ఇదే వర్క్, కానీ ఇప్పుడు ట్రెండింగ్ వర్క్ వచ్చేసి ఇదే గణపతి వర్క్. ఇది వర్క్ అంతా గణపతి వర్క్ అంటారు, మొత్తం హ్యాండ్ మేడెడ్. ఇది చూడగానే ఏమనిపిస్తుంది అంటే కాశ్మీరీ వర్క్ అనుకుంటారు, కానీ హ్యాండ్ మేడెడ్, మిషన్ వర్క్ అస్సలే కాదు. వైట్ కలర్స్ కావాలి అంటే మనం వైట్ తీసుకొని డార్క్ కలర్స్ ఏదైనా డై చేసి, ఇది డయబుల్ మెటీరియల్స్. చాలా బాగుంది చూడమ్మా, ఇది బాగుందని నేను చెప్పినాను కదమ్మా ఇందాక. ఇది వచ్చేసి మొత్తం టాప్ లో ఫ్రంట్ వస్తుంది, బ్యాక్ లో కూడా నెక్, షోల్డర్ పార్ట్ వస్తుంది. స్లీవ్స్ లో కూడా చూసినట్టయితే మనకి కఫ్లింగ్ స్లీవ్స్ వచ్చాయి, పల్స్ బటన్స్ వచ్చాయి స్లీవ్స్ లో కూడా. ఇది కూడా గణపతి వర్క్. ఇప్పుడు చూసిన వర్క్ లో ఏంటంటే పెద్ద పెద్ద ఫ్లవర్ వర్క్ ఉంది, ఇది చిన్న చిన్న ఫ్లవర్ వర్క్స్, అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా దొరుకుతుంది జార్జెట్ మెటీరియల్ లో. ఇది మనం పార్టీ వేర్ కలెక్షన్ అనమాట. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి థిక్ ఉంటుంది, మోడల్ సాటిన్ ఉంటుంది. ఇది ఇంతకుముందుకి ఏంటంటే థిక్ మెటీరియల్స్ అంటే రియాన్ ఒకటే వస్తుండే, ఇప్పుడు రియాన్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది. అదే మెటీరియల్ త్రూగా ఇంకొక మంచి మెటీరియల్ మోడల్ ఉంటుంది, మోడల్ అంటుంది థిక్ ఉంటుంది. నేను దూరం నుంచి చూసేసరికి ఇదంతా పూసలు అనుకున్నాను ఫస్ట్, కానీ దగ్గరకు వస్తే మొత్తం థ్రెడ్డే, థ్రెడ్ ను పూసలు లెక్క కుట్టారు చూడండి. అసలుకి మొత్తం థ్రెడ్ మీద మీకు కలిపి, థ్రెడ్ మీద థ్రెడ్ కలిపి అసలుకి, నేనైతే పూసలే అనుకున్నాను కానీ ఇదంతా థ్రెడ్ అండి. 6 మంత్స్ పైన పడుతుంది ఇది వర్క్ చేయడానికి, 6 మంత్స్ పైన ఇంకొనే పడుతుంది కానీ తక్కువ పడదు. ఎందుకంటే వర్క్ చూడండి మొత్తం 3D వర్క్, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఫ్లవర్ వర్క్ చేయడానికి టైం పడుతుంది. ఇదంతా హ్యాండ్ మేడ్, హ్యాండ్ మేడ్ అట్లా గ్రేట్ అండి. ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, కలర్స్ బ్రైట్ కలర్స్, ఇది వర్క్ డిఫరెంట్. దీంట్లో కూడా ఫ్లవర్ డిజైన్ చేంజ్ అయిపోయింది చూడండి, ఇలా
దాంట్లో దీంట్లో కూడా చూసినట్టయితే మనకు థ్రెడ్డింగ్ ఇచ్చాను అనమాట. ఇవి ఏమైనా కలెక్షన్స్ మనము ప్లాజోస్ ఇది వచ్చేసి మోడల్ కాటన్ ఫ్యాబ్రిక్, బాటమ్ వచ్చేసి స్ట్రైట్ ప్లాజో ప్యాంట్ ఉంటుంది. స్ట్రైట్ ప్లాజో ప్యాంట్ మీద వైట్ రెడ్ కాంబినేషన్ తోటి చికెన్ కారీ వర్క్. ఇది వచ్చేసి దాన్స్పతి వర్క్ మొత్తం ఇలా టోటల్ హ్యాండ్ మేడ్ వర్క్. కుర్తి మీద కూడా చూసినట్టయితే మనకు ఓన్లీ నెక్ మీద వర్క్ వచ్చేసి కింద సైడ్ లో వర్క్ వస్తుంది, స్ట్రెచ్ లలో కింద బాటమ్ లో వర్క్ వస్తుంది. ఇందులో వచ్చేసి టూ డిజైన్ కాంబినేషన్స్ ఉన్నాయి వర్క్ లో. ఇది ఒక డిజైన్ కాంబినేషన్ ఉంది, మొత్తంలో స్ట్రైట్ ప్లాజో ప్యాంట్ లో మనకి కైరీ డిజైన్ వచ్చింది, అందులో ఫ్లవర్ డిజైన్. ఇది యోక్ స్టైల్ వచ్చేసి యోక్ స్టైల్లో ఫ్లవర్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ తోటి వస్తుంది అనమాట. టోటల్ హ్యాండ్ వర్క్ లోనే కాటన్ థ్రెడ్ వర్క్ ఇదంతా. ఇది మోడల్ కాటన్ అంటే సాఫ్ట్ మోడల్ కాటన్. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్, వీటికి ఐరన్ కూడా అవసరం లేదు, కొంచెం చేసుకోవాలి, చేసుకుంటే బాగుంటుంది, లుక్ బాగుంటుంది. ఇది వచ్చేసి గరారా సెట్. గరారా అంటే ఎలా అంటే ఇట్లా ఫ్లేయర్ వస్తుంది. గరారా అంటే షరారాలానా? షరారాస్ గరారాస్ మొత్తం స్కర్ట్ లుక్ వస్తుంది, మొత్తం అంబ్రెల్లా కట్ మోడల్ వస్తుంది కదా, కొంచెం మొత్తం లేయర్ లేయర్ వస్తుంది, స్టెప్ వైజ్ వైజ్ గా వచ్చింది. దాంట్లో కూడా చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. దీని మీద కుర్తి వచ్చేసి ఇలా కింద లేస్ మోడల్ చాలా బాగుంది. కుర్తి మీడియం లెంగ్త్ కుర్తి ఉంటుంది. దీంట్లో వచ్చేసి నెక్ మీద వర్క్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసి కింద దామన్ లో కూడా ఫ్లవర్ వర్క్ డిజైన్ వస్తుంది. మొత్తం ఆనియన్ పింక్, లైట్ లెమన్ ఎల్లో, పేస్టల్ ఎల్లో, పింక్స్ లో, ఇలా గ్రీన్ లో ఉంది, ఇట్లా పేస్టల్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాందిని ప్రింట్ తోటి చూస్తున్నాను. బాందిని ప్రింట్ లో కూడా వచ్చాయండి, బాందిని ప్రింట్ తోటి చికెన్ కర్రీ వచ్చింది. ఇది వచ్చేసి కాటన్, మల్మల్ కాటన్ లోనే, ఇది సాఫ్ట్ కాటన్, సాఫ్ట్ కాటన్ ఉంటుంది. స్టార్చ్ ఐరన్ అవసరం లేదు, వాష్ అండ్ వేర్ ఉంటుంది, కానీ ఐరన్ చేసుకుంటే ఇంకా మంచి కొంచెం స్టిక్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. గ్రీన్ ఉంది, గ్రే ఉంది, ఇంగ్లీష్ పింక్ కలర్ ఉంది, లైట్ స్కై బ్లూ ఉంది, ఈ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది. మస్లిన్ ఫ్యాబ్రిక్ లో, మస్లిన్ ఇందాక బాందిని ప్రింట్ తోటి బాటమ్ గరారా వస్తుంది. దుపట్టా వచ్చేసి ప్యూర్ షిఫాన్ దుపట్టా ఉంటుంది, డబుల్ షేడ్ ఉంటుంది. ఇది కూడా హ్యాండ్ మేడ్ లేస్, ఇదంతా క్రోషియా లేస్, ఇదంతా హ్యాండ్ మేడ్ లేస్ అనమాట. ఇది వచ్చేసి కుర్తి ఉంటుంది, వైట్ మీద కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ తోటి. ఏదైతే బాటమ్ కలర్ ఉంది కదా అదే థ్రెడ్ టాప్ లో వర్క్ చేస్తారనమాట. ఇది మీడియం లెంగ్త్ టాప్ వస్తుంది. స్లీవ్స్ లో చూసినట్టయితే బెల్ స్లీవ్స్ ఉంటుంది. ఇది మొత్తం హ్యాండ్ మేడ్ లో. ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇలా కాంబినేషన్, బ్లూ కాంబినేషన్, సీ గ్రీన్ కాంబినేషన్, ఇలా కలర్ కాంబినేషన్. ఇది గరారా సెట్స్ అనమాట. ఇది మొత్తం టోటల్ గా మనం చూసేది ప్యూర్ షిఫాన్ లో, ప్యూర్ షిఫాన్ లో గరారా సెట్స్ పార్టీ వేర్, ఎల్లో లో, పీచ్ కలర్ లో, సింగిల్ షేడ్స్ కూడా ఉన్నాయి, డ్యూయల్ షేడ్స్ కూడా ఉన్నాయి. అంటే ట్రెండింగ్ బట్టి మన డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. ఆల్ ఓవర్ గాన్స్పతి వర్క్ తోటి కాటన్ థ్రెడ్ వర్క్ లో, షిఫాన్ లో, ప్యూర్ షిఫాన్ లో. ఏదైతే కుర్తీలో ఇప్పుడు మనం టాప్ లో డిజైన్ చూసాం అదే బాటమ్ లో వచ్చింది. హెవీగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. పార్టీ వేర్ కలెక్షన్ డబుల్ షేడెడ్ నడుస్తుంది, లైట్ అండ్ డార్క్ షేడెడ్ ట్రెండ్ మొత్తం, ఇలా లైట్ అండ్ డార్క్ షేడెడ్. ఇందులో సింగిల్ షేడ్ కావాలంటే ఇలా సింగిల్ షేడ్స్ కూడా ఉన్నాయి. కలెక్షన్స్ వచ్చేసి మనము అనార్కలిలో చూస్తున్నాము. ఇది జార్జెట్ అనార్కలి అనమాట, బేసిక్ మోడల్స్ లో. దీంట్లో అనార్కలిస్ లో మన దగ్గర స్టార్టింగ్ 3900 నుంచి ఉన్నాయి, స్ట్రైట్ కట్ లో 1800 నుంచి ఉన్నాయి. ఇది వచ్చేసి అనార్కలి స్టైల్ లో. ఇది వచ్చేసి కాటన్ థ్రెడ్ వర్క్, ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాటన్ థ్రెడ్ వర్క్, వైట్ థ్రెడ్ కాంబినేషన్ తోటి వచ్చింది అనమాట. రామావ్ గ్రీన్ మీద వైట్ థ్రెడ్ కాంబినేషన్. ఇది మొత్తం పక్కన కలీస్ అంటారు, అనార్కలి అంటే పై నుంచి కలీస్ వస్తాయి, మొత్తం ఇట్లా. ఈ కలీస్ కుట్టినాక దీని మీద వర్క్ చేస్తారు, ఫస్ట్ టాప్ కుట్టినాక వర్క్. ఇందులో మెటీరియల్ మనకు కావాలి అంటే దొరకవు, రెగ్యులర్ మెటీరియల్స్ అంటే మన దగ్గర ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ కూడా ఉంది, శారీస్ కలెక్షన్ కూడా ఉంది, మెన్స్ కలెక్షన్ కూడా వచ్చాయి.
టోటల్ హ్యాండ్ మేడ్ వర్క్ షాడో వర్క్స్ ఇప్పుడు మనం చూసేటి నెల నుంచి రెండు నెలలు మూడు నెలలు అనార్కలిస్ లో చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ కుట్టడానికి టైం పడుతుంది, కలిసి కలిసి కుట్టాలి. దాని మీద మళ్ళీ సింగిల్ సింగిల్ కలిసిలలో ప్రింట్ వేసి వర్క్ చేయాలి. అలా ఇది చాలా చూడండి, వర్క్ లో చూడండి ఎలా ఉంది. మోడల్ చేంజ్ అయింది, అదే ప్యాటర్న్ కానీ కలిసిలలో డిజైన్ చేంజ్ అయిపోయింది. అందులో ఇట్లా కలర్ కాంబినేషన్స్ చెప్పండి, లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు ఇది చూసినాయండి, వైట్ థ్రెడ్ కాంబినేషన్, కాటన్ థ్రెడ్, కాటన్ థ్రెడ్, ఇది సిల్క్ థ్రెడ్ లో, సిల్క్ థ్రెడ్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ తోటి ఉంది, వైట్ థ్రెడ్ కలర్ కాంబినేషన్. ఇవన్నీ బేసిక్ మోడల్స్ అనార్కలీస్ అన్నమాట. 3900 నుంచి తీసుకొని పార్టీ వేర్ వర్క్ కూడా ఉన్నాయి, 10,000-12,000 రేంజ్ వర్క్ కూడా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది, వర్క్ చేంజ్ అవుతుంది, ఇలా వర్క్ బట్టి ప్రైస్ రేంజ్ వస్తుంది. ఇది వచ్చేసి ఇది కూడా అన్ని యూనిక్ పీసెస్, ఇది సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి, టూ టూ పీసెస్, సింగిల్ సింగిల్ పీసెస్. ఇది మొత్తం ఫుల్ గేరా, 5 meters గేరా ఉంటుంది, మొత్తం మీ కైడీస్ ఇవన్నీ కైరీస్ ఉన్నాయి కదా, మొత్తం 56 కలిసి ఉంటాయి కైరీస్. ఇవన్నీ వెనకాల అంతా ముందు అంతా కలిసి బాడీలో కూడా చూసినట్టయితే రాజస్థాన్ స్టైల్ బాడీ అంగరక్క స్టైల్ వస్తాయి. ఇది వచ్చేసి వెస్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఇక్కడ అంతా వెస్ట్ అడ్జస్ట్మెంట్, బాడీ బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా పైన అంతా మేము ఫిట్టింగ్ చేపిస్తాం సైజ్, ఇది అంతా ఫ్రీ సైజ్. ఇది కోటా కాటన్ లో, సాఫ్ట్ కోటా కాటన్ ఫ్యాబ్రిక్ మీద చికెన్ కర్రీ, ఓన్లీ వైట్, డయాబుల్ కూడా. అంటే వైట్ కలెక్షన్స్ చాలా ఉంటాయి యాక్చువల్లీ లక్ష్మీ అంటేనే వైట్ వైట్, దాంట్లో ఇట్లా వైట్ లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు మాది ఇది యూనిక్ పీస్ కాబట్టి మీకు చూపిస్తాం. సూపర్ నెట్ కోట ఇది మొత్తం ఎట్లా కాటన్ సారీస్ అన్నమాట, ప్యూర్ కాటన్ లో, ప్యూర్ కాటన్. ఇది పల్లు వర్క్ ఉంటుంది, మొత్తం హ్యాండ్ వర్క్ లో, లైట్ పింక్ మీద డార్క్ పింక్ థ్రెడ్ వర్క్ లో, టోటల్ షాడో వర్క్ ఉంది, బ్యూటీ వర్క్ ఉంటుంది. ఇది పల్లులో వస్తుంది, ఇది బ్లౌజ్ ఉంటుంది. శారీ వచ్చేసి 5.5 meters ఉంటుంది, బ్లౌజ్ వచ్చేసి 1 meter. బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ స్లీవ్స్ లో వర్క్ వస్తుంది, బాడీ రేంజ్ వస్తుంది. స్టార్టింగ్ రేంజ్ ఎంత ఉంటుంది? స్టార్టింగ్ శారీస్ లో వచ్చేసి మనకి 2500 నుంచి ఉంటుంది కాటన్ లో. జార్జెట్ లో షిఫాన్ లో వచ్చేసి మనకి 3000 రేంజ్ నుంచి. మనం ఫస్ట్ చూసిన 2500, ఇది 3100 రేంజ్ లో. ఇందులో వచ్చేసరికి ప్రైస్ వర్క్ బట్టి ప్రైస్ ఫ్యాబ్రిక్ అయితే ఒకటే, కాటన్ 10,000 శారీ తీసుకున్నా అదే ఫ్యాబ్రిక్ వర్క్ పెరుగుతుంది. ఇది కూడా సేమ్ విత్ బ్లౌజ్ వస్తుంది, అన్ని విత్ బ్లౌజ్ ఉంటాయి మన దగ్గర శారీస్ అన్ని. మీరు కావాలి అనుకుంటే కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అలా యాడ్ చేస్తున్నారన్నమాట. ఇట్లా ఇది ఇట్లా వైట్ థ్రెడ్ వైట్ బేస్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇలా కాంబినేషన్స్. ఇప్పుడు అడిషనల్ గా బార్డర్స్ పట్టు చీర బార్డర్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసి కూడా తీసుకుంటున్నారు అన్నమాట. వైట్ కలర్ చాలా బాగుంది, వైట్ మీద లావెండర్ అలా రామా బ్లూ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్.
చూసారు కదండి శారీస్ డ్రెస్సెస్ చాలా అంటే చాలా బాగున్నాయి. వర్క్ నీట్గా ఉంది, ఫినిషింగ్ చాలా బాగుంది, డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. నేనైతే శారీస్ అంత ఏం పర్చేజ్ చేయలేదన్నమాట. పాప అయితే 3-4 డ్రెస్సెస్ పైనే తీసుకుంది. ఇంకా ఆల్టరేషన్ కోసం వాళ్ళకే ఇచ్చామండి. ఆల్టరేషన్ అయిన తర్వాత వాళ్ళు కొరియర్ చేస్తామన్నారు. తనైతే చాలా ఫుల్ హ్యాపీ హ్యాపీ ఖుషి ఖుషి అండి. ఇదిగోండి మీకు చూపిస్తున్న డ్రెస్సెస్ అన్నీ తను తీసుకుంది. ఇంకా షాపింగ్ అయిపోయి బయటకు వచ్చేసరికి ఫుల్గా వర్షం స్టార్ట్ అయిందండి. ఈ మీనాక్షి చికెన్ కర్రీ వర్క్స్ వల్ల లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసి తెప్పించుకోండి. అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.